ఈరోజు గృహవైద్య విభాగంలో మనం ఒక ముఖ్యమైనటువంటి వ్యాధిని గురించి తెలుసుకుందాం. చాలా వరకు కూడా ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అని చెప్తుంటాం మనం. కొంత ఏజ్ వచ్చిన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. కొంతమందికి అంటే ఉద్యోగస్తులు ఉన్నారనుకోండి, వాళ్ళకు మార్నింగ్ లేచి నైట్ పడుకునేంత వరకు కూడా ఒక ప్లాన్డ్ లైఫ్ ఉంటుంది. మార్నింగు డ్యూటీకి ఉద్యోగానికి వెళ్ళాలి, సాయంత్రం రాగానే ఉద్యోగం నుంచి తిరిగి ఇంటికి రావాలి, మళ్ళీ ఒక ప్లాన్డ్ ఒక ఈవినింగ్ కాగానే కొంత వాకింగ్, కొంత స్నాక్స్ తీసుకోవటము, మళ్ళీ నైట్ కాగానే డిన్నర్, ఒక ప్లాన్డ్ లైఫ్ ఉంటుంది. ఉద్యోగము అంటే పదవి విరమణ అనంతరము కొంతమందికి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతుంటాయి. ఎందుకంటే అక్కడ తీసుకునేటువంటి ఆహార పదార్థాలు ముఖ్యం. ఉద్యోగంలో ఉన్నంతసేపు కూడా ఒక టైం టు టైం భోజనం చేయటం, టైం టు టైం నిద్రపోవటం, టైం టు టైం కొంచెం ఎక్సర్సైజ్ చేయటం ఇలా జరుగుతుంది. కొంతమందికి ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమందికి 70 ఇయర్స్, 75 ఇయర్స్ ఉన్నా కానీ చాలా ఆరోగ్యంగా ఉంటారు వాళ్ళు. ఎందుకంటే ప్లాన్డ్, ఉద్యోగంలో ఉన్నప్పుడు ఉద్యోగం లేనప్పుడు కూడా తన యొక్క విధిని క్రమం తప్పకుండా నిర్వహిస్తుంటారు. అది చాలా ముఖ్యం ప్రతి వ్యక్తికి కూడా. ప్రతి ఎపిసోడ్లో చెప్తున్నాం మనం. ముఖ్యంగా ఈరోజు మనము చర్చించుకునేటువంటి వ్యాధి పేరు స్మృతినాశకం. అంటే స్మృతినాశం అంటే ఏంటంటే తెలియకుండా మనం పేరు రకరకాల, మనం అలోపతిలో చెప్పాలంటే దీనికి రకరకాల పేర్లు పెడుతుంటారు. అల్జీమర్స్ అంటుంటారు లేదా డిమెన్షియా అంటుంటారు. స్మృతినాశము అంటే ఏంటంటే చాలా వరకు త్రిదోషాలు ఎలా ఉన్నాయో త్రిగుణాలు కూడా అట్లాగే ఉంటాయి. ఆ త్రిగుణాల లోపల సత్వగుణము, రజోగుణము, తమోగుణము, అంటే సత్వ రజస్తమో గుణాలు కూడా డిస్టర్బ్ అయిపోతుంటాయి. చాలాసార్లు వాళ్ళే అంటుంటారు, నేను ఇక్కడ పెట్టిన వస్తువు మర్చిపోయినాను, లేదా ఇప్పుడు మనకు తెలిసిన వ్యక్తులను కూడా గుర్తుపట్టకలేకపోవడం జరుగుతుంది. ఇవన్నీ ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనుకోవాలి. కాకపోతే త్రిదోషాలన్నీ కూడా ముఖ్యంగా ఈ స్మృతినాశము లేదా అల్జీమర్స్ అంటుంటారు, అంటే మర్చిపోవటం, మతి మరుపు అంటుంటారు. అది సహజంగా వచ్చేటువంటిదే కొంతమందికి కామన్గా. అరే నాకేంది ఇట్లయిపోయింది, ఏజ్ పెరిగిందా, ఏది గుర్తుపట్టలేకపోతున్నాను, ఎవరు చెప్పినా కానీ అది మర్చిపోతున్నాను, ఇవన్నీ అంటుంటారు వాళ్ళు. దానికి ప్రధానమైనటువంటి కారణాలు అంటే ఆయుర్వేద పరంగా తీసుకున్నట్లయితే ముఖ్యంగా వాతానికి సంబంధించినటువంటి డిజార్డర్ ఇది. అంటే న్యూరలాజికల్ కండిషన్స్ అన్నీ కూడా వాతానికి సంబంధించిందిగా చెప్తుంటారు ఆయుర్వేదం లోపల. ఒక్కోసారి ఏమవుతుందంటే బాగా స్ట్రెస్గా ఫీల్ కావటం వల్ల కానివ్వండి, బాగా టెన్షన్గా ఉండటం వల్ల కానీ, ఇవన్నీ కూడా సైకలాజికల్ మానసికానికి సంబంధించినటువంటి వికృతులు ఇవన్నీ కూడా. అందుకనే స్వస్థులుగా ఉండటానికి చెప్పారు. ఆరోగ్యవంతుల లక్షణాల్లో మానసికంగా కూడా పర్ఫెక్ట్గా ఉన్నప్పుడే స్వస్థుడు అంటారు. ఎమోషనల్ స్ట్రెస్ కానివ్వండి, ఒక్కోసారి తెలియకుండా ఏమవుతుందంటే యాక్సిడెంట్ జరిగినప్పుడు డైరెక్ట్గా బ్రెయిన్ యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా అంటే బ్రెయిన్ కూడా మొత్తం డ్యామేజ్ కావటం వల్ల కూడా ఈ స్మృతినాశం జరుగుతుంది. దీంతో అంటే ఈ రకాల కారణాలు తీసుకునే ఆహార పదార్థాల వల్ల, ఒక్కోసారి నర్సుకు సంబంధించినటువంటి వాడి మీద ప్రెషర్ బాగా పడటం వల్ల, గంటల తరబడి ఈ మధ్యకాలం లోపల ప్రతి వ్యక్తికి చెప్తూనే ఉన్నాం. చాలా రకాలుగా అన్ని ఛానల్స్లో చెప్పినట్లు మన జయ జయశంకర ఛానల్ కూడా ప్రత్యేకంగా ప్రతి ఎపిసోడ్లో చెప్తున్నాం, చాలా వరకు మొబైల్స్కు దూరంగా ఉండండి. సెల్ ఫోన్స్ చాలా వరకు అడ్వాంటేజెస్ తీసుకోండి, తప్పేం లేదు, కానీ ఎన్నో డిసడ్వాంటేజెస్ను కూడా రిసీవ్ చేసుకోవటం వల్ల బ్రెయిన్ కూడా పాడవటానికి చాలా అవకాశాలు ఉన్నాయి. దయచేసి అందరు గమనించండి, ఎంతవరకు మనం యూజ్ చేసుకోవాలో అంతవరకే చేసుకోవాలి మొబైల్స్ కూడా. దీంతో కూడా తెలియకుండా కూడా ఈ అల్జీమర్స్ లేదా బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడటానికి చాలా కారణాలు ఉన్నాయి. గంటల తరబడి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినటం వల్ల, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని అలాగే నడుస్తుంటే తెలియకుండా కూడా ఎన్నో రకాల యాక్సిడెంట్ జరిగిన దాఖలాలు ఉన్నాయి. దయచేసి అట్లాంటివి చేయకుండా, ముఖ్యంగా ఈరోజు మనం ఈ స్మృతినాశము లేదా డెమెన్షియా లేదా అల్జీమర్స్ మతి మరుపు లక్షణాలు ఎలా ఉంటాయి అంటే తెలిసిన వ్యక్తిని కూడా గుర్తుపట్టలేకపోవటం ఒకటి, స్పీచ్ మాట్లాడేటప్పుడు కూడా ఒకదానికొకటి పొంతన లేకుండా మాట్లాడటం, స్పష్టంగా కొన్ని వస్తువులను కూడా గుర్తుపట్టలేకపోవటము, ఒక చోటులో పెట్టిన వస్తువును మనం అక్కడున్నా కానీ ఎక్కడెక్కడో వెతకటము,
తెలియకుండా కూడా స్ట్రెస్ ఫీల్ కావటము, టెన్షన్గా ఫీల్ కావటము, ఇవన్నీ కూడా చాలా లక్షణాలు చెప్తుంటారు. హైదరాబాద్ లోపల ఈఎస్ఐ ఆసుపత్రి ఎదురుగా ఏజీ కాలనీ లోపల ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల మరియు హాస్పిటల్, 200-bedded హాస్పిటల్, దాదాపు ఎవ్రీడే కూడా 1000 ఓపీ, 1000 మంది ఓపీ వస్తుంది మన దగ్గర. ఎన్నో రకాల వ్యాధులను, దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులే కాకుండా మానసిక వ్యాధులే కాకుండా ఎన్నో రకాల నరాల బలహీనతకు, పక్షవాతానికి సంబంధించిన ఎన్నో రకాల కేసులను కూడా అద్భుతంగా నయం చేసినటువంటి దాఖలాలు హాస్పిటల్లో ఉన్నాయి. అందరూ కూడా ఈ ట్విన్ సిటీస్ వాళ్ళే కాకుండా చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆ ఆసుపత్రికి వచ్చేసి మీ యొక్క కంప్లైంట్స్ను లేదా దీర్ఘకాలిక వ్యాధిని కూడా తగ్గించుకోవచ్చు. ఈ స్మృతి నాశనానికి లేదా అల్జీమర్స్ తగ్గటానికి ఆయుర్వేదం లోపల ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒక్కోసారి ఏమవుతుందంటే మాట కూడా తడబడిపోతుంటుంది, స్పష్టంగా మాట రాదు, ఏదైనా చెప్పాలనుకున్న విషయాలు కూడా పూర్తిగా చెప్పలేకపోతూ ఉంటాం. అలాంటప్పుడు ముఖ్యంగా ఈ వచ అనేది చాలా ఇంపార్టెంట్. చిన్నప్పుడు మనకు పిల్లలకు పోస్తుంటారు వస కమ్ము వస వస అంటుంటారు, అదే వచ. ఈ వచాను పౌడర్ తీసేసుకొని, ఇది మనకు ఎక్కడైనా ఆయుర్వేదిక్ షాప్లో లభ్యమవుతుంది, ఈ వచా పౌడరు 1 చెంచా వచా పౌడరు కొంచెము తేనె కలిపి పేస్ట్ మాదిరిగా చేసేసి ఈ నాలుక మీద కనుక మనం మసాజ్ చేసినట్టయితే మాట స్పష్టంగా రావటమే కాకుండా మనము మర్చిపోయినటువంటి విషయాలను కూడా మరిగి గుర్తుకు తెచ్చుకోవడానికి ఎంతో ఆస్కారం ఉంటుంది. ఈ వచా పౌడర్ ఇంటర్నల్గా కూడా తీసుకోవచ్చు, 1/2 స్పూన్ మార్నింగ్, 1/2 స్పూన్ నైట్. అలాగే ముఖ్యంగా అశ్వగంధ కూడా చాలా ఇంపార్టెంట్. అశ్వగంధ పౌడర్ రూపంలో ఉంటుంది, అశ్వగంధ టానిక్ ఉంటుంది, అలాగే అశ్వగంధ టాబ్లెట్స్ కూడా ఉంటాయి. ఈ అశ్వగంధ పౌడరు 1 చెంచా ఉదయం, 1 చెంచా సాయంత్రము కంటిన్యూగా ట్రీట్మెంట్ అనేది ఆయుర్వేదం లోపల మామూలుగా 15 రోజుల నుంచి 2-3 నెలల వరకు, అంటే 3 మంత్స్ వరకు కూడా కంటిన్యూగా తీసుకున్నట్లయితే చాలా వరకు ఈ మనం స్మృతి నాశము లేదా మతి మరుపు ఏదైతే మనం ఈ అల్జీమర్స్ అంటుంటామో అది కూడా చాలా వరకు తగ్గడానికి ఎంతో ఉపకరిస్తుంది. అట్లాగే పసుపు హరిద్ర, ఈ హరిద్ర కూడా 1/2 స్పూన్ మార్నింగ్, 1/2 స్పూన్ నైట్ కొంచెం పాలలో వేసుకొని తీసుకున్నట్లయితే చాలా వరకు బ్రెయిన్ కూడా యాక్టివిటీగా ఉండటానికి ఎంతో ఉపకరిస్తుంది. అంతేకాకుండా మరొక రకమైనటువంటి ట్యాబ్లెట్స్ ఉంటాయి ఇవి. ఈ ట్యాబ్లెట్స్ను స్మృతి నాశక లేదా స్మృతిని మనం, అంటే ఈ ఏదైతే మనము కోల్పోతున్నామో వాటన్నిటిని కూడా మళ్ళీ యాక్టివిటీ పెంచడానికి ఆయుర్వేదం లోపల బ్రాహ్మీ అనేటువంటిది ట్యాబ్లెట్స్ ఉంటాయి. బ్రాహ్మీ అనేది కూడా చాలా ఈ బ్రెయిన్కు సంబంధించిన టానిక్గా చెప్తుంటాము. అట్లాగే స్మృతి సాగర రస అయినటువంటి ట్యాబ్లెట్స్ కూడా ఆయుర్వేద వైద్య విధానంలో కూడా ప్రతి షాప్లో దొరుకుతాయి. ఈ స్మృతి సాగర రస ట్యాబ్లెట్స్ ఉదయం 1, రాత్రి 1 కనుక తీసుకున్నట్లయితే చాలా వరకు ఏదైతే స్మృతి నాశం అంటుంటామో అది కూడా తగ్గిపోయి మరలా ఈ బ్రెయిన్ కూడా నార్మలైజ్ అయ్యి మరలా మన విషయాలను కానీ మార్నింగ్ లేచి నైట్ పడుకునే వరకు ఏదైతే మనం పనులు చేస్తున్నామో వాటి అందు కూడా సక్రమంగా ఉండేసి మళ్ళీ కూడా ఈ స్మృతి, అంటే ఈ బుద్ధి లేదా బ్రెయిన్ అనేది కూడా నార్మలైజ్ అయ్యి కూడా మన దైనందిన కార్యక్రమాలను కూడా సక్రమంగా నిర్వర్తించుకోవడానికి ఎంతో ఉపకరిస్తుంది. ఈ విధంగా ఈరోజు మనము ఒకవేళ మతి మరుపు దానికి సంబంధించి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఆయుర్వేదం లోపల ఎలాంటి చికిత్సలు ఉంటాయో చూసాం. మరొక ఎపిసోడ్ లోపల ఒక వ్యాధిని తీసుకొని అది ఆయుర్వేద వైద్య విధానం లోపల ఎలాంటి చికిత్సా పద్ధతులు ఉంటాయో చూద్దాం. నమస్కారం.